Hi friends, Irojoka Kota video Miku Parchim Chestamu. A video chicken boomy lopala ella wandalo e video lo chupisamu. Chala interesting aite wantadi. Skip check on aite chudandi. Kajil chicken aite tiskuntaru. Tarata kavalsinanta upu karam paspu vesconi. Oka pau ganta. Baga kalputaru. Ala kalpina tarata chickeni. Oka pakana petti. Oka china goinaite tautaru. అలా తవ్విన తర్వాత మట్టి కుండని తవ్విన గొయ్యిలో వేసి దానిపై చికెన్ ని ఒక్కొక్కటిగా వేస్తారు. అలా వేసిన తర్వాత దానిపై ఒక ఆకుని తీసుకొని దానిపై వేస్తారు. అలా ఎందుకు వేస్తారంటే మట్టి అంటు పడకుండా ఉంటదని నమ్ముతారు. అదే విధంగా ప్లేట్ ని వేసి దానిపై 2-3 ఆకులను అయితే దానిపై కప్పుతారు. చూసారా ఫ్రెండ్స్, మేమైతే ఈ విధంగా అయితే ఆకులతో పైన కప్పేసాము. ఉన్న మట్టితో ఆ కుండను అయితే కప్పేస్తాము. కప్పిన తర్వాత పైన అయితే పలసగా అయితే మట్టిని అయితే వేస్తాము. ఆ తర్వాత కర్రలని పెట్టి దానిపై మంట అయితే పెడతాము. ఈ చికెన్ ఉడకాలంటే దాదాపుగా 6-7 గంటలు అయితే పడుతుంది. అందువల్ల మాకు చాలా కర్రలు అయితే అవసరము. అందుకోసం మేమైతే కర్రల కోసం అయితే వెళ్తాము. చూసారా ఫ్రెండ్స్, మేమైతే కర్రలు అయితే ఈ విధంగా అయితే సేకరించుకుంటున్నాము. ఈ చికెన్ వండాలంటే మట్టిలో కాకుండా ఎండిపోయిన ఇసుకలు అయితే చాలా బాగా త్వరగా ఉడుకుతుంది అనమాట. మీరైతే ట్రై చేయాలంటే ఇసుకలు అయితే ట్రై చేయండి, చాలా బాగా ఉడుకుతుంది. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూద్దాము. ముందుగా పైన ఉన్న వేస్ట్ అంతా తీసి కిందలో ఉన్న చికెన్ అయితే తీద్దాము. చూసారా, ఈ విధంగా అయితే తీయాలి కత్తితో, ఎందుకంటే చాలా వేడిగా అయితే ఉంటుంది. అందువల్ల 2 ఆకులని పట్టుకొని మావాడైతే తీస్తున్నాడు ఈ కుండని. చూసారా ఫ్రెండ్స్, మనకైతే చికెన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే మనకు మంచి ఆహారం అయితే దొరికింది. కానీ ఇలా ఈ చికెన్ ఈ విధంగా ఉడికించడానికైతే మాకైతే దాదాపుగా 7.5 గంటలు అయితే సమయం పట్టింది. ఇలా అంటే ఈ విధంగా మా తాతల కాలంలో ఉడికించేవాళ్ళంట. చాలా టేస్ట్గా ఉంటుంది అని చెప్పేవాళ్ళు. ఈ టేస్ట్ ఎలాగ ఉంటుందో చూద్దాము. చికెన్ అయితే బాగుంది, చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం తినడం ఇలాగా, చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మీకు ఒక యూని చూపిస్తాను, చాలా అద్భుతంగా ఉంటుంది. చినుకు తాకిడికి మెరిసిపోయే పచ్చదనం, అడుగడుగున మనసును కట్టి పడేసే అపురూపమైన ప్రదేశాలు ఇవి. Thank you.
హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ లొకేషన్ ఎలాగుందో కింద కామెంట్ చేయండి. బాయ్ బాయ్.